అందమైన అమ్మాయితో మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటే మనసుకి హాయిగా ఉంటుంది, పైగా పైగా జీతుకి సుఖంగా ఉంటుంది. అరే రే రే, చెప్పడం తప్పైపోయింది. లేకపోతే నా వీపును వదిలి ఆ సుఖం 4 అంగుళాల దూరం పోతుందా? జోక్స్తాడు, రోడ్ వెంక చూడండి. రామ రామ, కొంచెమైనా ఇంకిత జ్ఞానం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. ఏంటండి ఇది అసహ్యం? ఏమండి, జీపు దురద పడితే రోడ్లు కారు ఆపి ఇలా గోక్కుంటారా? అజే దురద కాదయ్యా, మధ్యలో కారు ఆగిపోయింది. ఏ పెట్రోల్ పోసినగా నడవని అంటుంది. మరి నీళ్లు పోస్తే పోతుందా? అవును, పొద్దున్న ఎన్ని అలాగులు పెట్రోల్ పోసారు? ఇప్పుడు అలాగ లేకుండా అన్ని లీటర్లే కదా. నిన్న 2 లీటర్లు పోయించాను, 7 రూపాయలు 30 పైసలు పెట్టి. 2 లీటర్లు పెట్రోల్ పోసి 30 కిలోలు కూడా పోలేదంటే ఏం కాదు సార్ ఇది? ఓ పని చేయండి, అమ్మేయండి నంబర్ ప్లేట్తో సహా. అమ్మితే ఏమాత్రం వస్తుందంట? మీకు క్యాష్గా కావాలా, బెల్లం పూసగా కావాలా? విక్టర్, ఏది ఇష్టం? నువ్వు మెకానిక్వే కదా, ఎందుకే ఏలకొలం? అమ్మితే ఏమాత్రం వస్తుందో చెప్పు. తేలిగ్గా 1000 రూపాయలు వస్తుందండి. అలేవాడవే, 4 టైర్లు కొత్తవయ్యా, కొని 2 నెలలు కూడా కాలేదు. అందుకే 800 వేశాను. అంటే ఇంజన్ కి బాడీకి కలిపి 200నా? పెద్ద క్లియోపాట్రా బాడీ, లక్షలకు లక్షలు ఇవ్వడానికి. ఒరే జాన్, ఇలా రా, అయ్యగారి దగ్గర డబ్బు తీసుకొని మన బంకులో 5 లీటర్ పెట్రోల్ తీసుకురా. 5 లీటర్లు అక్కర్లేదు, 2 లీటర్లు చాలు. వద్దండి, పక్క విధులను అయిపోతుంది. డబ్బులు ఇవ్వండి, మనం కూడా పెట్రోల్ పోసుకుని వద్దాం, కాఫీ తాగి వద్దామండి. ఏమని ఆ పర్సులో డబ్బింతుంది? ఎక్కువేం లేదు, 4-5 రూపాయల లోపే ఉంటుంది. కానీ అందులో నా ఫోటో ఉంది. ఫోటోనా? ఫుల్ ఫిగరా, బస్ట్ సైజా? బస్ సైజ్. కాస్త గురాన్ని కట్టేస్తారా? మై గాడ్. ఏమిటి? మా అన్నయ్య. ఏమిటి వెతుకుతున్నారు, ఎక్కడ కూర్చుద్దామనా? ఏ రామరావు, ఖులాసా? ఓ, మీ బంధువా? మా నాన్న. భయంగా ఉందా, వెళ్దామా? భయం ఎందుకు, కొంచెం ఉండండి. అన్నయ్య. అరే వాణి, ఎంతో రాలేదు విక్టర్, 2తో వచ్చాను. అది నాగరికత. ఇలా వస్తావనే? మీరు వెళ్ళండి, నేను ఆ పక్క ఒక టేబుల్ పట్టి చూస్తాను. వేణు, ఈయన మా అన్నయ్య మిస్టర్ వెంకటరత్నం. అన్నయ్య, ఈయన మిస్టర్ వేణు, నా ఫ్రెండ్. ప్లీజ్ టు మీట్ యు మిస్టర్ వేణు. సోయామే అమ్మవాణి క్యారియా. మిస్టర్ వేణు, నేను ఫ్రెండ్తో వచ్చాను, తర్వాత కలుద్దాం. ఓకే. వాణి, కమాన్ సార్. స్కూటర్ రిపేర్ అయిందా? కాలేదండి, క్లచ్ కేబుల్లో మిస్టేక్. మేస్టర్ గారే రావాలి. ఎప్పుడు వస్తారు?
మనసులో అనుకుంటే చాలు వచ్చేస్తాను. వాసు గారు ఏంటి ఇలా వచ్చారు? అరే మీ స్కూటర్ రిపేరా? ఏట్రా క్లచ్ కేబుల్లో మిస్టేక్ అండి, అది నేను చూసుకుంటాలే. ముందు అయ్యగారికి ఒక సింగిల్ టీ పట్టరా, పరిగెత్తరా. విక్టర్ టీకే వచ్చింది కానీ ముందు స్కూటర్ రిపేర్ చూడు. ఆ సంగతి నేను చూసుకుంటాను, మీరు చూసేది ఏంటి? ఒక ఫోటో. ఆడ మగ? ఆడే. వయసు 10 18? సుమారు 20. సుమారా? దీంట్లో ఎందుకు కన్ఫ్యూజన్? ఇదిగో చూడు. అరే వాణి, ఈ అమ్మాయి నీకు తెలుసా? తప్ప. బాగా తెలుసు. అవును, ఈ అమ్మాయి మీకు ఎక్కడ దొరికింది? రోడ్డు మీద వస్తుంటే ఈ పరిస్థితి దొరికింది. తెరిసి చూస్తే ఇందులో ఉంది. ఈ అమ్మాయికి పెళ్ళైందా? బాస్ సార్ మీకు తెలీదా? పూలమాల చేత్తో పట్టుకొని తిరుగుతోంది. నేను స్కూటర్ పట్టుకుంటాను, మీరు దీన్ని పట్టుకోండి, నన్ను వదలండి. బాస్ గారు ఇలా రండి. మీకు అద్దెకి ఒక పోర్షన్ కావాలని చెప్పారు కదా? అవును, దొరికిందా? దొరికినట్టే. మేడ పైన ఒక హాలు ఒక రూము మాట్లాడి సెటిల్ చేశాను, రేపు వెళదాం. అమ్మా ఇవాళ ఏం టిఫిన్ చేసావు? ముందు ఆ సంగతి అడుగు. ఉప్మా చేశాను, కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకురా. అల్లం పచ్చడి కూడా మర్చిపోకు, బెస్ట్ కాంబినేషన్. 10 సెకండ్స్ లో వస్తా. మళ్ళీ మొదలెట్టారు. పోయినసారి రేడియో రిపేర్ చేస్తానని అన్ని ఊడతీసి మళ్ళీ పెంచడానికి తెలియక దాన్నో మూల పడేశారు. ఈవేళ ఈ గడియారానికి మూడిందనమాట. విశాలాక్షి నన్ను డిస్టర్బ్ చేయకు. సరే ఉప్పాదేనండి. అమ్మా ఏమిటే, నేను డ్రెస్ తెచ్చుకోవడం మర్చిపోయాను, కాస్త తెచ్చిపెడదు. నా వల్ల కాదు, నువ్వే వెళ్ళి తెచ్చుకో. ఓకే. హాల్లో ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు. వీధి తలు పూసింది కదా, ఎందుకే యారాలన్నీ నీకు? నేను స్ట్రీక్ చేయిపోతున్నాను. ఏదో ఒకటి చేసుకోపోమ్మా తల్లి. 1 2 3 ఏ వసంతి, ఏమిటి ఇది? ఇది డొమెస్టిక్ స్ట్రీకింగ్ అంటే. వసంతి నువ్వు ఇంకా చిన్న పిల్లవి అనుకోకు, యూఆర్ గ్రోయింగ్ అప్, మైండ్ ఇట్. వాణి అదేం చేస్తుంది? వదిన ఆడదో మగాడో గుడ్డ లేకుండా వీధిలో పరిగెడితే దాన్ని స్ట్రీకింగ్ అంటారు. ఇది అలాగే ఇంట్లో పరిగెడుతుంది. అమ్మో గుడ్డలు లేకుండానా? ఈ ఏజ్ గ్రూప్ గర్ల్స్ అంతా ఇంతే వదిన. అద్దం ముందు నిలబడి ఒంటి మీద ఏం లేకుండా తమ శరీరం చూసి మురిసిపోతుంటారు. నేను కేకలేస్తానులే, నువ్వు ఊరుకో. ఏమిటిది? మీ అన్నయ్య వేడి నీళ్ళు అడిగారు. ఇలా ఇవి నేను ఇస్తాను. అన్నయ్య ఏమిటన్నయ్య, గడియారం రిపేరా? అవునమ్మా. దేన్ని దేంతో చేరిస్తే పొందిగ్గా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. నేను ఒక నిర్ణయానికి రావడానికి కొంచెం టైం పడుతుంది, నువ్వు వెళ్ళు. వాణి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఏమిటన్నయ్య? చెప్పడానికి నాకే నోరు రావట్లేదు. ఇంటి యజమాని నా కళ్ళ ముందే తప్పులు జరిగిపోతూ ఉంటే ఎలా? అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ డెలికేట్ పాయింట్. వసంతి అర్థనగ్నంగా గదికి హాల్కి పరిగెత్తం చూసావుగా, అదేం చిన్నపిల్ల కదమ్మా, దానికి ఒక ఫిగర్ ఫార్మ్ అవుతోంది. ఆ విషయం దానికి అర్థమయ్యేటట్టు నువ్వే చెప్పాలమ్మా. కొంటితనం, కొత్త కొత్త కోరికలు ఎక్కువగా ఉండే వయసు ఇది. ఎనీహౌ నేను దానికి బుద్ధి చెప్తాను. ఏమన్నయ్య నాతో చెప్పాల్సింది ఏమైనా ఉందా? ప్రస్తుతానికి ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళు. సార్ ఇంట్లో మీకు సడన్ గా షాక్ కొట్టచ్చు, అయినా గంతులు వేయకూడదు, కంట్రోల్ చేసుకోవాలి. కాదు, ఈ ఇంటి నిండా కరెంట్ వైర్లు పడేశారా? ఏమిటి? గుడ్ మార్నింగ్ మెకానిక్ అంకుల్. గుడ్ మార్నింగ్. నాన్నగారు పూజ చేస్తున్నారు, లోపలికి రండి. పాప స్కూల్ తయారవుతున్నావా? అంకుల్ మీకు ఒక జోక్ చెప్తాను, వింటారా? జోక్? అయ్యో బాబోయ్. ఒక అతను వ్యాపారం కోసం లండన్ వెళ్ళి 1 సంవత్సరం తర్వాత తిరిగి వచ్చాడు. అతను వచ్చేసరికి అతని భార్య కడుపుతో ఉంది. 5వ నెల. 3 సంవత్సరం పాటు ఫారెన్లో ఉన్నాడు కదా. అదే అనుమానం అతనికి వచ్చింది. కోపం ఆపుకోలేకపోయాడు. ఏమే నీకు కడుపు రావడానికి కారణం ఎవరు అని అడిగాడు. అతని భార్య మీ స్నేహితుడే కారణం అని నిజం చెప్పింది. వాడెవడో చెప్పు, గొంతు పిసి చంపేస్తాను అని కోపంగా అరిచాడు. అతని భార్య మీకు 9 మంది స్నేహితులు ఉన్నారు కదా, అందులో ఎవరని చెప్పగలను అంది. మై గాడ్, వాట్ ఏ సెక్సీ జోక్. నిన్నేమో అనుకున్నాను, చాలా ముదిరిపోయావు. ఇంకెప్పుడు నేను పాప అని పిల్లారు కదా, అందుకే ఈ జోక్ చెప్పా. ఇలాంటి నా దగ్గర బోల్డ్ అని ఉన్నాయి, రండి.
ఏమో అనుకున్నాను, చాలా కడుచుకుంది. మొదటి అంకంలోనే ఇలా డీలా పడిపోతే ఎలా? రెండో అంకం చూద్దరు కానీ రండి. రా విక్టర్, ఏమిటి సంగతులు, కూర్చో. సార్ పేరు వాసు. ఏమనుకోకండి, పూజ చేస్తున్నారు కదా, అందుకే బూట్లు కూడా చేస్తున్నారు. మేడ మీద భాగం అద్దెకిస్తానని మీరు చెప్పారు కదా, అందుకని ఈయన తీసుకొచ్చాను. ఆయన చూసారండి? అవునండి, బయట నుంచి చూస్తేనే చాలా అందంగా ఉంది. వాళ్ళ కాఫీ బొమ్మ వాణి వాణి. నిన్ను కాదమ్మా, రేడియో ప్రోగ్రామ్ పుస్తకం వాణి కొన్నావా అని నన్ను అడుగుతున్నారు అంతే. అద్దె 250 రూపాయలు. 450 రూపాయలు కదా, నేను రెడీ. అయ్యో 250. దానికేనే రెడీ అనండి. సార్ ఎక్కడ పనిచేస్తున్నారు? హోటల్లో పనిచేస్తున్నానండి. సప్లైర్ తారక్ మాస్టర్? అది కాదు బాబా. తప్పమ్మా తప్పు. వస్తమ్మా, ఈయన హోటల్ చాణక్యాలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వసంతి, వాళ్ళని తీసుకెళ్లి మేడం మీద పోర్షన్ చూపించమ్మా. నాకు స్కూల్ టైం అండి, తొందరగా రండి. లేవండి. ఓం శివాయ నమః, ఓం వాయువే నమః, ఓం భావాయ నమః. ఏకమైన గుచ్చుకుందా? లేవండి. కాఫీ ఇంకా రాలేదే. ఓహో కాఫీనా? అదిగో వచ్చిందా. కృష్ణాయ నమః, ఓం ప్రాణాయ నమః, ఓం ప్రజాపతి పడకండి, ముందు మింగేయండి. పైకి వెళ్తానండి సార్. పైకి చూసి వస్తా. ఓం సాయ నమః, ఓం వాయ నమః, ఓం కాయ నమః, ఓం. విక్టర్ చాలా థ్యాంక్స్, నేను కోరుకున్న చోటకే నన్ను చేర్చావు. చేర్చానా? నేను మెకానిక్ నివాస్ గారు, నా వృత్తిని మాత్రం మార్చకండి. అదే నా ఉద్దేశం. అది కాదు, ఎవరాడేమీ అక్కర్లేదు, వచ్చారుగా. తొందరగా రండి, ఇదిగో వస్తున్నాం. అమ్మ బాబోయ్, అయ్యో అబ్బా, ఎంత బరు, ఎంత బరు. ఆహా, ఇది హాల్. ఇది వాల్. హాల్ బాగుంది. అదిగో అది బెడ్రూమ్. బ్యూటిఫుల్. ముందు బెడ్రూమ్ చూపించకుండా హాల్ చూపిస్తున్నాయండి. ఇదిగో ఇది బాత్రూమ్. వండర్ఫుల్. బాత్రూమ్ ఏమిటండి వండర్ఫుల్? అది కాదమ్మా, ఆయనకి స్నానం చేయడం అంటే చాలా ఇష్టం. 24 గంటలు స్నానం చేస్తూ ఉంటారు. అక్కడే ఒక చిక్కు ఉంది. ఏమిటా చిక్కు? కింద పంపు తిప్పితే పైకి నీళ్ళు రావు. కింద పంపు గడ్డేస్తే పోలే. అదిలా కుదురుతుంది. 6 నుంచి 6:30 వరకు అమ్మ స్నానం చేస్తుంది. 6:30 నుంచి 7 నాన్న. అమ్మ నాన్న సరే, నువ్వు ఇప్పుడమ్మా స్నానం చేసేది. 7 నుంచి 7:30 ఆంటీ. ఆంటీ? వాణి ఆంటీ. షవర్ బాత్ చేస్తారా? అవును. మరి బట్టలు తెలిసిపోవు. ఏం సార్, మీరు షవర్ బాత్ చేసేప్పుడు ప్యాంటు కోటేసుకుని స్నానం చేస్తారా? తీసేసే చేస్తాను. అక్కడ అంతే, నాతో సహా వస్తా సార్. వసంతి, నాకెప్పుడు ఛాన్స్ వస్తుంది? అదే స్నానం చేయడానికి. ఒక ఇంటర్ కమారించండి, ఎవరు స్నానం చేసేది, ఎప్పుడు బయటకు వచ్చేది చెప్తూ ఉంటా. వెరీ గుడ్ ఐడియా సార్. మీరు అడిగిన 7.5 లక్షల ఫైనాన్స్ అరేంజ్ చేశాను, కానీ వడ్డీ 2.5% తగ్గనట్టున్నాడు. 2.5%? ఇట్ ఇస్ టూ మచ్. పోనీ ఒక పని చేయండి, ఆ మోహన్ దాస్ని నేను ఎలాగైనా సరే ఫోన్లో పట్టుకుంటాను, మీరే డైరెక్ట్గా మాట్లాడండి. నేను మాట్లాడు, మీరే ఆయనతో మాట్లాడి ఏదో విధంగా 2% సెటిల్ చేయండి. ఓకే, నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హలో షీలా. హలో. హలో మ్యాచెస్, నేనే వాసు మాట్లాడుతున్నాను. ఆల్ ఇండియా మెడికల్ కాన్ఫరెన్స్కి అడ్మినిస్ట్రేషన్ నుంచి డాక్టర్స్ వస్తున్నారట. 4వ తారీఖున వాళ్ళకి సుమారుగా 45 రూములు దాకా కావాలట. రేపటి నుంచి ఎన్ని రూములు ఖాళీ అయినా ఎవరికి ఇవ్వకండి. 3rd evening నాకు కరెక్ట్ పొజిషన్ చెప్పండి. ఓకే. మైనే తుమ్కో దేఖా తుమ్నే హ. హలో, హౌ ఆర్ యు సర్? ఫైన్ థ్యాంక్ యూ. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఐఎమ్ వెరీ బిజీ యు నో. సీ యూ. ఓకే. హాయ్ స్మార్టీ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్లీజ్ గెట్ మీ 2904. యా. హలో ఆపరేటర్, గెట్ మీ 2904 ప్లీజ్. నీ చీరకి ఒక బెల్ట్ పెట్టుకోవడం సేఫ్ అనుకుంటాను. వై? ఏం లేదు, ఏ క్షణాన్ని అది జారిపోతుందో అని భయంగా ఉంది.
Here is your call. Thank you. Hello. Please connect me to Miss Vani. Poor job. Who? Who is doing this connection job? You mischievous. Yes, thank you. I am on the line. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హోటల్ చాడక నుంచి. సరే. ఏమిటో విషయం చెప్పండి. పని పూర్తి చేసుకుని 4 గంటలకల్లా రెడీగా ఉండు. ఏం ప్రోగ్రామ్? ఎవరు బాయ్ ఫ్రెండా? కాదు. గర్ల్ ఫ్రెండ్. ఐ యామ్ సారీ ఐ డోంట్ నో యువర్ లెస్బియన్. యు స్టూపిడ్. ఎవరిని తిడుతున్నావు? నా కలీగ్ ఎప్పుడు వల్గ జోక్స్ వేస్తూనే ఉంటాడు. బట్ హామ్లెస్ ఫెలో. ఇస్ హి ఆన్ ఇంపార్టెంట్? చి నాకిలా తెలుసు. ఊర్వశి నీవే నా ప్రేయసి. యువర్ బుకే ఇస్ రెడీ సర్. ఒక బాయ్కి ఇచ్చి హ్యాండ్ డెలివరీ చేయించండి. అడ్రస్? మిస్ వాణి, యూనివర్సల్ ట్రేడర్స్, జమ్ బిల్డింగ్, సెకండ్ ఫ్లోర్. ఓకే. ఈ కార్డ్ దీనికి అటాచ్ చేయండి. సెండర్స్ నేమ్? నాట్ నెసరీ. ఓకే. మా, మిస్ వాణి మీరేనమ్మా? అవును. ఇది మీకు ఇమ్మన్నారు. ఎవరిచ్చారు? పేరు చెప్పలేదు. వస్తానండి. ఊర్వశి నీవే నా ప్రేయసి. హలో వాణి, రెడీయా? ఓ ఎస్. వేణు, ఇది చూడండి. లవ్లీ. ఎక్కడిది? మిస్టర్ వేణు పంపారు. నేనా? నానా? వేషాలు వేయకండి, నిజం చెప్పండి. ఇవాళ ఏదైనా ప్రత్యేకత ఉందా? ఏం లేదు. ఊర్వశి నీవే నా ప్రేయసి. వాణి, నేనైతే ఇలా రాయను. సుందరి, నాకు కావాలి నీ కౌగిలి అని రాస్తాను. పెద్ద రోమియో అనుకుంటున్నారా? నేను రోమియో కాకపోతే ఈ జూలియట్ ని ఎలా లవ్ చేస్తాను? అల్లరి చాలు కానీ, ముందు ఇది పంపింది ఎవరో తెలుసుకోవాలి. వద్దు. ఒకవేళ అతను నాకంటే హ్యాండ్సమ్గా ఉంటే ఉండడనుకో. పొరపాటున ఉంటే ఈ ఊర్వశికి తగిన దేవేంద్రుడు అతనేనని నువ్వనుకొని. మిస్టర్ వేణు, డోంట్ అండర్ఎస్టిమేట్ మీ. ఐఎమ్ ఫర్ యూ, ఎవర్ ఫర్ యూ. థ్యాంక్ యూ. నా అపార్ట్మెంట్ మేడ పైన. మీ అపార్ట్మెంట్ ఇంకో రోజు చూడండి. 5 మినిట్స్. నాకు ఏదైనా మెసేజ్ వచ్చిందేమో కనుక్కుంటాను. అలాగే బిజినెస్ గురించి 2 ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా వెళ్ళిపోదాం ప్లీజ్. ప్లీజ్ కమ్ ఇన్. ఎలా, నాకు ఏదైనా ఫోన్ వచ్చిందా? వచ్చినాయి సార్. 10 ఇంటికి రామారావు గారు ఫోన్ చేశారు. 1 గంటకు గోవింద మేనన్, 3 ఇంటికి జగత్ సింగ్. సరే సరే, తొందరగా వెళ్ళి 2 డబుల్స్ ఫోన్ తీసురా. బ్యూటిఫుల్ అపార్ట్మెంట్. మీకు మంచి టేస్ట్ ఉంది వేణు. లేకపోతే ఎలా, నీలాంటి అందగత్తిని సెలెక్ట్ చేసుకున్నందుకు ఆ మాత్రం ఉండద్దు. ఎవరికో ఫోన్ చేయాలన్నారే. ఎస్ ప్లీజ్ సిట్ డౌన్. గోవింద మీన గారు ఇంట్లో లేరండి? పర్వాలేదండి, నేను తర్వాత కాంటాక్ట్ చేస్తాను. నో వేణు, ప్లీజ్ లిమిట్ దాటకూడదు. మీరు జెంటిల్మెన్ అనే సంగతి నేను జ్ఞాపకం చేయాలా? ఐఎమ్ సారీ వాణి, ఏదో ఆవేశానికి లొంగిపోయాను. ఐ బిహేవ్ లైక్ ఎ బీస్ట్. నీ ముఖం చూడడానికి సిగ్గా ఉంది వాణి. ఫర్గివ్ మీ. ఐ విల్ ఫర్గెట్ ఇట్. జరిగింది మర్చిపోతాను. వేణు, విశాలాక్షి, వాణిని గురించి కానీ దాని పెళ్లి గురించి కానీ ఎవరేమనుకున్నా నేను లెక్క చేయను. ఇక ముందు ఈ ప్రస్తావన నా దగ్గర తేవద్దు. నా చెల్లెల గురించి నాకు బాగా తెలుసు. అది బరువు బాధ్యతలు మంచి చెడు తెలుసున్న మనిషి. నువ్వు అన్నయ్య, నీకు నా మీద ఉన్న మంచి అభిప్రాయానికి నేను చాలా గర్వపడుతున్నాను. వాణి, నువ్వు సుఖంగా ఉండాలి, నీ జీవితం బాగుండాలమ్మా. అది నీ చేతిలోనే ఉందన్నయ్య. ఎస్, యు ఆర్ రైట్. అన్నయ్య, ఆ రోజు రెస్టారెంట్లో
నా ఫ్రెండ్ అని చెప్పి ఒకరు నీకు పరిచయం చేశాను. ఆయన గురించి ఏదైనా అడుగుతావు, ఆయనతో తిరగదని బుద్ధి చెప్తావు అనుకున్నాను. కానీ అసలు ఏం జరగనట్టే ఉన్నావే. వాణి, అతని గురించి నాకు తెలియక్కర్లేదమ్మా. నీకు బాగా తెలిస్తే చాలు. నువ్వు వసంతీడిదానివైతే నేను మంచిదో చెడేదో చెప్పగలను. కానీ నువ్వెదిగావు, చదువుకున్నావు, నీ జీవితాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా తీర్చిదిద్దుకోగలవు. ఐ నో వన్ థింగ్, యు నీడ్ సెక్యూరిటీ ఆఫ్ లైఫ్ మోర్ దెన్ సెక్స్. నీకు రక్షణ కల్పిస్తూ నీ జీవితానికి ఆలంబరగా ఉండే ఒక వ్యక్తిని భర్తగా ఎంచుకునే శక్తి నాకంటే నీకే ఎక్కువగా ఉందమ్మా. ఇప్పుడు చెప్పమ్మా, వేణు నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు? మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానన్నయ్య. అలాగా, నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయమ్మా. వేణును ఒక్కసారి మన ఇంటికి పిలుచురామ్మా. నాకున్న దాంట్లోనే నీ పెళ్ళి లక్షణంగా తొందరగా జరిపిస్తానమ్మా. అన్నయ్య, గాడ్ బ్లెస్ యూ మై డియర్, గాడ్ బ్లెస్ యూ. ఒక ముఖ్యమైన విషయం చెప్తాను రమ్మనమని. ఏం మాట్లాడమే? మా అన్నయ్యకి నా కథ చెప్పాను. నీ కథ? మీ కథ చెప్పాను. తర్వాత? మన ప్రేమ కథ చెప్పాను. ఏమన్నారు? మై
ఏమిటమ్మా? కారు నిలిచింది, మీరు కూర్చున్నారు, ఆయన పడుకున్నారు. ఎక్కడ? కారు కింద. ఎంతసేపు అయింది? అరగంట అయింది. నిద్రపోయారా? నాకు అదే అనుమానం. విట్టర్, ఆయన కొంచెం తట్టి లేపు. తట్టినా లేకపోతే కొట్టవయ్యా, ఎండలో మాడి చస్తున్నాను. అయ్యో పాప, ఉండండి. ఎక్కడున్నాడు ఈయన? మేడం. హలో. హలో. ఫ్లవర్స్ అందంగా అరేంజ్ చేసి ఒక బొకే ఇవ్వండి. ఎట్ వాట్ కాస్ట్? ఎట్ ఎనీ కాస్ట్. 20 రూపీస్? ఐ డోంట్ మైండ్. ఓకే. ఎస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో. హలో మేడం, కెన్ ఐ చూస్ మై ఫ్లవర్స్? ఓ షూర్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్ దొరకడానికి ఎంతో అదృష్టం ఉండాలి. ఊర్వశి, నీవే నా ప్రేయసి. ఏ వసంతి, ఈ మాటలు ఎక్కడ నేర్చుకున్నావు? ఫ్లవర్ బుక్ ఇలా రాసి పంపారా అంటే. ఫ్లవర్ బుక్? ఎవరు పంపారు? నా బాయ్ ఫ్రెండ్. హే, నీకు బాయ్ ఫ్రెండా? ఆంటీ, ది అదర్ సైడ్ ఆఫ్ ది మెట్టే టవల్ చదివాను, ప్లే బాయ్ జోక్స్ ఒక్క టదలను, అధ్యక్షంతో సహా బోల్డ్ అండ్ అడల్ట్ పిక్చర్స్ చూశాను. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న నాకు అట్లీస్ట్ ఒక్క బాయ్ ఫ్రెండ్ ఉండకూడదా? వసంతి, నువ్వు చాలా చెడిపోయావు. చెడిపోలేదాంటీ, యు ఆర్ రాంగ్. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుందా అని ఒక టీనేజ్ డ్రీమ్. యు గర్ల్, నువ్వు చాలా ఇన్నసెంట్ అనుకుంటున్నావు. నేను ఇన్నసెంట్ అంటే ఐ మై పోక్రెట్. నవ్ డేస్ వి కమ్ అవుట్ ఫ్రాంక్లీ విత్ వాట్ వి నో. సరేలే, ఆ ఫ్లవర్ బుక్ ఏది? అలారా దారికి, నీ తగతహ నాకు తెలియదు అనుకున్నావా? తగతహ? జస్ట్ మీ ఆంటీ డియర్, మీ ప్రిన్స్ చార్మిన్ పంపించారు. ఇక నువ్వేం చేస్తావో నాకు తెలుసు. రూమ్లోకి వెళతావు, తలుపులు గడి వేసుకుంటావు, మంచం మీద పడుకుని ఐ ఇమాజిన్. యు నాటీ గర్ల్. అడుగు. అన్నీ వచ్చేసాడు. డాడీ, వాట్ ఇస్? ఏమిటనే అవుతారా? ఎందుకు అడుగుతాలే అమ్మా, కారులో కారు ఆగిపోయి దాన్ని రిపేర్ చేయబోయి ఇలా తయారయ్యా. కారు రిపేర్ అయిందా? ఎక్కడైంది? దాన్ని విట్టే షెడ్లో వదిలేసి ట్యాక్సీలో వచ్చాం. డాడీ, కారు రిపేర్ అవుతుందా? మళ్ళీ తిరుగుతుందా? ఊరికే తెలుసుకుందని అడిగాను. 5 రోజుల్లో కారు రెడీ చేయమని విక్టర్తో చెప్పాను. రేపు 23వ తేదీ మన వాళ్ళింట్లో పెళ్ళింది కదా, నేను మీ అమ్మ కారులో వెళితేనే దర్జాగా గౌరవంగా. అనయ్య, 23వ తేదీ అంటే గుర్తొచ్చింది, 22వ తేదీ మన ఇంట్లో ఒక విశేషం.
అదేంటో ఎవరైనా చెప్పుకోండి. నేను చెప్తాను, ఆ రోజు వేణుని మన ఇంటికి తీసుకువస్తున్నా. కాదు అయినా, ఆ రోజు అయినా మన ఇంటికి వస్తారు. అయితే ఇంకేమిటి, మీ వెడ్డింగ్ యానివర్సరీ ఈ సంవత్సరం చాలా గ్రాండ్ గా జరపాలని నా ఆశ. అమ్మా డాడీ కంగ్రాట్స్. చిరంజీవి వెంకటరత్నం, సౌభాగ్యవతి విశాలాక్షి, చిలక గోరింకల్ల కలకాలం కలిసి మెలిసి ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. వాణి, రేపు మీ అన్నయ్య వెడ్డింగ్ యానివర్సరీ రావాలని నేను ఎంతో ఆశపడ్డాను. నో డౌట్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో పరిచయం కలగడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉండేది. కానీ రేపు కరెక్ట్గా నేను మెడ్రాస్లో ఉండాలి. 10 లక్షల ట్రాన్సాక్షన్, నేను లేకపోతే బిజినెస్ జరగదు. పొద్దున వచ్చి ఒక అరగంట ఉండి వెళ్ళకూడదా? ఇవాళ రాత్రి ఫ్లైట్కే వెళ్తున్నా, మళ్ళీ తిరిగి రావటం రేపు రాత్రికే. ఆగిపోరే, అటు చూడు. చాలండి సంబడం, రండి. ఎందుకు అలా చూస్తున్నారు? నిన్ను కూడా అలా ఒలి చూస్తే ఎలా ఉంటావా అని. అబ్బాబ్బా, ఎప్పుడు మీకు అదే ధ్యాస? నీలాంటి అందగత్తని, అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిని చూస్తూ ఉంటే బుద్ధుడు. తల్లిండా పూలు పెట్టుకుని పట్టు చీర కట్టుకుంటే అచ్చం అత్తగారులా ఉన్నావు. దిష్టి పెట్టకండి, తొందరగా ఒక మామగారిని చూడండి. ఓ తప్పకుండా. కింద పూజ జరుగుతోంది, నాన్నగారు త్వరగా రమ్మండి. సార్, నాదో చిన్న రిక్వెస్ట్. నేను తీసుకొచ్చిన ఈ దండలను కూడా మీరు మార్చుకోవాలి. అలాగే. తప్పకోండి తప్పకోండి తప్పకోండి. ఏరా, ఇది నా ప్రెజెంటేషన్, బహుమానం. ఆ యేసు ప్రభువు దయవల్ల మీరు బాగుండాలి సార్. ఇటువంటి యానివర్సరీలు కనీసం ఇంకో 100 అయినా చేసుకోవాలి. ఉంటాను. అన్నయ్య ఇది నీకు, వదినా ఇది నీకు. ఎందుకమ్మా మాకు ఇవన్నీ? చాలా డబ్బు ఖర్చు పెట్టావే. మీ ఆశీర్వాదం వల్ల నేను బాగా సంపాదిస్తున్నాను. కానీ ఆంటీ, ఐఎమ్ వెయిటింగ్. ఓ, నాన్నగారు ఇది నా ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. అమ్మా నీ కళ్ళ జోడితీ. ఎందుకే? 10 ఏళ్ళ నుంచి అదే కళ్ళ జోడు వాడుతున్నావు, పవర్ తగ్గిపోయి ఉంటుంది. అదే పవర్ తో కొత్త కళ్ళ జోడు తెచ్చాను, పెట్టుకో. నీకు డబ్బు ఎక్కడిదే? జాకెట్ మనీతో కొన్నాను. జాకెట్ మనీనా? అవును, మీరు డబ్బు పాకెట్లో పెట్టుకుంటారు, మేము జాకెట్లో పెట్టుకుంటాం. ఆగండి, ఈ ఆనందమైన సమయంలో వెంకటరత్న సార్ గారికి కొంచెం కొంచెమే, చాలా కొంచెం విచారకరమైన ఒక మ్యాటర్ చెప్పబోతున్నా. మీ కారు రిపేర్ కాదండి? నాకదంతా తెలీదు. రేపు ఉదయం 6 గంటలకు ప్రయాణం, రాత్రి కారు ఇంట్లో ఉండాలి. అది ఎలా సార్? వీలు కాదండి. ఏమిటి వీలు కాదు? ఆ మాట ముందే చెప్పాలి. చెప్పాను కదా. ఏమిటి చెప్పు? 5 రోజులు కారు గ్యారేజ్ లో ఉంచుకుందా, రేపే పెళ్లి, ఇప్పుడు వీలు కాదంటే ఎలా? విక్టర్, 4 మనుషులు పెట్టి పనిచేస్తే పూర్తి కదా సార్? ఆ కారుని ఊడతీసి మళ్ళీ బిగించి చూస్తే ఒక షేపే రావట్లేదు సార్. ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో తెలియట్లేదు. విక్టర్, నేను కూడా ఉంటాను, 4 మనుషులు పెట్టి తెల్లవారులు పనిచేసి తెల్లవారుజాము కారు రెడీ చేసేద్దాం. లాభం లేదు సార్. ఏదో ఒక కెరసరాయిల డబ్బాకి 4 చక్రాలు తగిలించి అదే కారు అంటున్నారు సార్. ధర్మానికి కట్టుబడి నిలబడుతోంది. వచ్చి చూడండి. ఏం పర్వాలేదు, మన ఇద్దరం కలిసి తెల్లవారేసరికి కారు రెడీ చేసేద్దాం. ఖర్మరా, ఏమిటా వేల వేస్తున్నావా? అక్కడే ఉంటావేరా? మేస్త్రి గారు, కారు రిపేర్ అయిందా అని అడుగుతున్నారు. విక్టర్, కారు రిపేర్ అయిందా అని అడుగుతున్నారు. అవుతుందని చెప్పరా. అవుతుందని చెప్పరా. అవుతుందని చెప్పరా. అవుతుందని చెప్పరా. అవుతుందండి. స్క్రూ డ్రైవర్. 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 ఎలా అమ్ముతున్నావా? 2 రోజులైతే నిన్నే అమ్మేస్తాడు. ఒక్కే పోటు సాల్చి లేపేస్తా. త్వరగా రిపేర్ కానీ. ఎక్కడి నుంచి ప్రారంభిద్దా? మొత్తం రిపేర్ గా ఎక్కడ చూడ మొదలెట్టు. సింగిల్ టీ ఇవ్వండి. సింగిల్ టీ. 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 ఏమండి, వానర్ గారిని ఇక్కడికి రమ్మనమంటారా అని అడుగుతున్నారు. ఇక్కడికెందుకు రా? ఏ హంసరడొక నడుచుకుంటూ పెళ్లికే వెళ్ళమని చెప్పు. ఇప్పుడు బయలుదేరితేనే నగ్రానికి చేరుకోవచ్చు. పోరా పోరా. ఏమండి, మెడ ఇరుక్కుపోయింది,
కొంచెం లాగండి. ఇక్కడ కాదండి, అక్కడ అక్కడ. ఏమండి ఆరును కొట్టి అందరిని పిలుస్తారు ఎందుకు? ఏమండి అయ్యో ఏమండి నా చెయ్యిరికిపోయిందా? రావట్లేదు ఎందుకని నవ్వుతావు? నా చెయ్యిరికిపోయింది ఏం బాధపడుతుంటే? నాకు చక్కలో ఇలీగా ఉంటుంది. ఏమండి టైం 4 అయింది, ఎక్కడికి వెళ్తున్నారు? విక్టర్ గ్యారేజ్ కి. కార్ ఏ స్థితిలో ఉందో చూసేస్తాను. ఈ రాత్రి వేళ మీరు వెళ్ళొద్దు, మీరు ఉండండి, ఫోన్ చేస్తే నేను కనుక్కుంటాను. ఏమండి ఫోన్ లో అమ్మగారు పిలుస్తున్నారు. ఏం సార్, దీనికంటే గుర్రబండి నయం కాదు? త్వరగా రిపేర్ కానీ పోయా. మన చేతుల్లో ఏముందండి? ఆ దేవుడే కాపాడాలి. దేవుడే కాపాడాలి, దేవుడే కాపాడాలి, దేవుడే కాపాడాలి, దేవుడే కాపాడాలండి. అది ఫోన్లు చెప్పేశా? ఫోన్ ముందురా బాస్ గారు, మీరే కాపాడాలండి, మీరే కాపాడాలి. హలో, నేను వాసు మాట్లాడుతున్నానండి. కార్ రిపేర్ చేయడం అయిపోయింది, ట్రయల్ చూస్తున్నాం. ట్రయల్ కాదండి, ట్రయల్ అంటే కారు తోడు చూస్తున్నారండి. అబ్బా అదే చెప్తున్నా లేవయ్యా. ఏమండి మీరు సామాన్లు అవి సర్దుకొని రెడీగా ఉండండి, ఉదయం 6 గంటలకల్లా కారు మీ ఇంటి ముందు ఆగుతుంది. ప్లీజ్ వాణి, మీ వదినకి ఎలా ఉందమ్మా? వదిన వదిన బాగానే ఉందన్నయ్య, కానీ ఇంకా మైకం తెలియలేదు. వాణి, మీ వదిన్ని ఒక్కసారి చూడాలనుందమ్మా. దానికి తెలివచ్చేంత వరకు నేను 18 ఏళ్ళు కలిసిమెలిసి కాపురం చేశావమ్మా. దాన్ని తిక్కులేని దాన్ని చేసి వెళ్ళిపోతున్నానమ్మా. నేను చాలా స్వార్థపరుడమ్మా. నీకోసం, నీ సంతోషం కోసం నేనేం చెయ్యకపోయినా, నా తృప్తి కోసం నీ మీద ఎంత బరువు పెడుతున్నానో చూసా. ఇష్టం వచ్చినట్టల్లా నిద్ర మాత్రలు వేసుకొని ఒంటి మీద స్పృహ లేకుండా 10 మంది తిరిగే చోట మీరు పడిపోతే మీరు ఏది పోగొట్టుకోకూడదో అది కూడా పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అది మర్చిపోకూడదు. వాస్ అంకుల్, నేను ఏదైనా ఒక అనాథ ఆశ్రమంలో చేరాలనుకుంటున్నాను. వసంతి. అవునంటీ, నాకు తల్లి లేదు, తండ్రి లేడు. నే అనాథను ఏడ్చినప్పుడు నేనే నీకు తల్లిని, నేనే నీకు తండ్రినని ప్రామిస్ చేశావు. కానీ ఇప్పుడు నువ్వు ఎవరినో తలుచుకుంటూ బాధపడుతున్నావు. నీ ఊహల్లో, నీ హృదయంలో ఆ ఎవరో ఉన్నారే, కానీ నేను లేను. టోటలీ ఐ ఇగ్నోర్డ్. నీకు నా చాసే లేనప్పుడు. మాట్లాడకు, నేనెందుకు వచ్చాను? అన్నిటికీ సాక్షిని నేను. సార్, జరిగింది జరిగినట్టు నేనే చెప్తానండి. ఈ అబ్బాయి లేడు, ఆ నీ పేరేంటి? విజయ్. విజయ్, సారీ విజయ్ నాన్నగారు. ఈ విజయ్ ఏమో కరెక్ట్ గా రూల్స్ ప్రకారం కారు డ్రైవ్ చేస్తూ వచ్చాడండి. ఈ కారు కూడా రూల్స్ ప్రకారం రోడ్డు మీదే వచ్చిందండి. కరెక్టేనా? కరెక్ట్. కానీ సడన్ గా సైకిల్ మీద ఒక అమ్మాయి. అమ్మాయి వస్తే ఏమవుతుంది? యాక్సిడెంటే. ఏమిటయా కంగారు? మాకేం కంగారు లేదండి. మీరు కంగారు పడకూడదనేగా నన్ను కారులు మోసుకొచ్చింది. మీ అబ్బాయి ఏమో రైట్ లో వచ్చాడండి, ఆ అమ్మాయి ఏమో లెఫ్ట్ లో వచ్చింది. నేనే లెఫ్ట్ లో వచ్చాను. లేవయ్యా, అమ్మాయి రైట్ లో వచ్చింది. ఇప్పుడు ఏం మునిగిపోయింది? మీ అబ్బాయి డ్రైవ్ చేసేటప్పుడు కారు చూశాడో, అమ్మాయిని చూశాడో, అక్కడ చూశాడో, ఇక్కడ చూశాడో, ఏది చూశాడో తెలియదండి. తమి, ఇక్కడ కాదండి, అక్కడ యాక్సిడెంట్. చూస్తే అమ్మాయి ఒక పక్క, సైకిల్ ఒక పక్క. హాస్పిటల్ జాయిన్ చేశారా? సైకిల్ నా అబ్బా. అమ్మాయి రయ్యా. నాన్న, పించర్ రాయటానికి కూడా ఆ అమ్మాయి ఒంటి మీద ఏమీ గీసుకుపోలేదు. అవునండి, అమ్మాయికి ఏం కాలేదు, సైకిలే అష్టవంకరలు అయిపోయింది. హ్యాండిల్ బార్ లేదండి, అలా అయిపోయి కుయ్యో బుర్రోను ఒకే ఏడుపు. ఆ ఏడుపు నువ్వు విన్నావు కదా? విన్నాను. చిక్కుపోయా? మీకేం కావాలండి ఇప్పుడు? ఏకరదే విజయ్, కారుకి సొట్టెలా పడింది, చెప్పవయ్యా. ఉండవయ్యా. సార్, ఆ అమ్మాయి ఎంత ఉంటుందో తెలుసా? ఇంత ఉంటుందండి, ఫెడల్ సైజు. కానీ సైకిల్ నెత్తింది, ధమా 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 ధమాని బాధింది కార్ని.
అబ్బాయిని వదిలేసింది. సరే ఇప్పుడు నేను ఏం చేయమంటావు చెప్పు. నానా నాకు కొత్త కారు, ఇంపోర్టెడ్ కారు, ఇమ్మీడియట్ గా కావాలి. మరి ఈ కారు? ఈ కార్ని నా షెడ్కి పంపాలి, బేరం చేయకుండా నా బిల్ సెటిల్ చేయాలి. సరే ఇంతకీ నీకు కావాల్సిన ఇంపోర్టెడ్ కారు అంతేనా? రెండు రోజుల్లో కావాలి. శాంక్షన్. ఆలోచించనే లేదు. మీ పెళ్ళి? ఇంకేమీ అనుకోలేదు. ముందు మీ జీవితం చక్కబడకుండా. అరే మర్చిపోయాను, వసంతి రోలర్ స్కెట్స్ అడిగింది, రేపు కొనివ్వాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ద్వేషిస్తున్నాను. మై తుమ్సే ప్యార్ కర్తా హూ ఒక్క విషయంలో కుదురుతుంది. ఇదిగో చూడు, ఒక హాల్లో రెండు మంచాలు విడివిడిగా వేసున్నాయి. రాత్రి సమయం, ఒక మంచం మీద ఒక యువకుడు పడుకున్నాడు, రెండో మంచం మీద ఒక యువతి పడుకుంది. నువ్వు ఆ హాల్లోకి వెళ్ళావనుకో, ఏ మంచం మీద పడుకుంటావు? ఆఫ్ కోర్స్ అమ్మాయి దగ్గరే పడుకుంటాను. ఈ విషయంలోనే మనకి పొత్తు కుదురుతుంది. నేను అమ్మాయి దగ్గరే పడుకుంటాను. మై గాడ్, ఏమైంది? నన్ను అడుగుతారు ఏమిటండి? ఏంటి అలా చూస్తున్నావు? ఏమైందంటే ఏమైంది? హలో విక్టర్. ఎవరాది? హాయ్ విజయ్. ఏంటిది కొత్త మోటార్ సైకిల్? కోరిక కలిగింది, నాన్నగారు కొనిచ్చారు. సిగ్ లేదు, అడిగింది అడిగా. ఒక రైలు, ఒక షిప్, ఒక విమానం అడిగితే మీ నాన్నదేం పోయింది? మా నాన్నదే పోతుంది. విక్టర్, నీతో కబులు చెబుతూ కూర్చోడానికి నాకు టైం లేదు. ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమిటి? వసంతి వాళ్ళ ఇల్లు తాళం వేసిందే. నీకు తెలియదా? బయట తాళం వేసి అందరూ లోపల ఉన్నారు. ఏంటి తాళం వేసిందంటే అందరూ ఊరెళ్ళారని అర్థం కాలేదా? ఏ ఊరు వెళ్ళారు? సముద్రం లోపల టౌన్కి వెళ్ళారు. సముద్రం లోపల టౌన్? సముద్రం అంటే శివ సముద్రం అయ్యా. ఓహో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వసంతి ఇదిగో, నాకు ఆకలేదంటే అలా ఫాల్స్ వరకు వాకింగ్ వెళ్ళొస్తాను. వాకింగ్ వెళ్ళేదానికి చీర లంగేందుకు? ఫాల్స్ చూసినప్పుడు స్నానం చేయాలని కోరిక కలిగింది అనుకో, పక్కన మగవాళ్ళు ఉంటే చీర కట్టుకుని స్నానం చేస్తాను. ఆడవాళ్ళు మాత్రమే ఉంటే లంగాతో స్నానం చేస్తాను. ఎవరు లేకపోతే? అది ఇంకొక రకంగా స్నానం చేస్తాను. యు నాటి గర్ల్. డిక్. షోనా. కౌంట్. వసంతి ఏమిటి, ఏమైంది? ఒక అతను నన్ను ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడా? ఎవరతను? నేనే. ఆంటీ. యు రాస్కల్. ఒంటరిగా ఉన్న ఆడపిల్ల దగ్గర అసభ్యంగా ప్రవర్తించి మా ఎదురుగుండా వచ్చి నుంచోడానికి ఎంత ధైర్యం రా నీకు? తిరిగి వాణ్ణి అయితే పారిపోయి ఉండేవాణ్ణి. బట్ ఐఎమ్ అన్ అడ్వెంచరస్ చాప్. నీ అడ్వెంచర్ ఏదో ఇప్పుడే చూస్తాను. మిస్టర్ వాసు, వాడొక బాస్టర్డ్. వాడితో మీ చేతులు కలపడం మీ స్టేటస్కే అవమానం. బ్రతికిపోయావు. మేడం, మీరు నన్ను తిట్టాలనుకుంటూ మా అమ్మని నిందిస్తున్నారు. మీ కల్చర్కి మీరు ఉపయోగించే భాష చాలా చీప్గా ఉంది. యు బీస్ట్. మీ ప్రవర్తన అంతకంటే గొప్పగా ఉందా? పోనీ, పెద్ద మనిషి తరహాగా మీరు విచారించుండొచ్చు కదా. వాణి, వీడితో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. వీడిని పోలీసులకు అప్పచెప్తాను. పోలీసులుగా? నన్న? ఐఎమ్ రెడీ. బట్ ఈ గర్ల్కి మీ ఫ్యామిలీకి ఒక విధమైన చీప్ పబ్లిసిటీ జరుగుతుంది, పర్వాలేదా? రైట్. నీకు సరైన శిక్ష నేను విధిస్తాను. ఈ కుంటి పిల్లను నాకు ఇచ్చి పెళ్లి చేయండి, అదే సరైన శిక్ష. మీ నాన్నగారి పేరు? మిస్టర్ విశ్వనాథం. మిల్ ఓనర్. వారి గారాల బిడ్డను, ఒకే వారసుడు. ఇప్పుడే మీ ఇంటికి వస్తాం, జరిగిందంతా చెప్తాను. జరగవలసింది చెబుతాం. ఐఎమ్ రెడీ. ముద్దు పెట్టుకున్నాను. విజయ్, ఏమిట్రా అది? అంత పెద్ద పాపం చేసి చాలా తేలిగ్గా అంటున్నావు. అది దుర్మార్గం అవడానికి నీకు మనసు రాలేదు. కొడుకు మీద మమకారం చేత పాపం అంటున్నావు. వరలక్ష్మి, ఇందులో వాడి తప్పేమీ లేదు. మనమే వాడిని సరిగ్గా పెంచలేకపోయాం అంతే. ప్లీజ్ లేరండి. కుట్టివాడు ఒక్కడేనండి. విజయ్, రాజభవనం లాంటి ఇల్లు, విలాసమైన జీవితం, తరతరాలుగా తిన్నా తరగన ఆస్తి, అన్నిటికీ ఒకే వారసుడివి. ఇవన్నీ ఒకే నిమిషంలో వదిలేసి. ఆంటీ, నేను ఈ నిర్ణయానికి రావడానికి రెండు కారణాలున్నాయి. నంబర్ వన్, మా నాన్నగారు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఒక సవాలుగా తీసుకొని నేను కూడా కష్టపడి సంపాదించి పైకి రాగలనని నిరూపించాలి. నంబర్ టూ, అంతస్తు ఐశ్వర్యం కంటే వసంతినే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న విషయం వసంతి మీరు తెలుసుకొని నన్ను అభినందించాలి.
ఈ ప్రయత్నంలో నేను తప్పకుండా నెగ్గుతానని నాకు నమ్మకం ఉంది. బాయ్. హలో, ఇదేంటిది? మొదట కారులో వచ్చా, మోటార్ సైకిల్ మీద వచ్చా, సైకిల్ మీద వచ్చా, ఇప్పుడు రోడ్డు మీద పడ్డావు. విక్టర్, నేను సంపాదించాలి, నాకేదైనా ఒక పని కావాలి. పని చేయకపోతే డబ్బులా వస్తుందయ్యా, కరెక్ట్. అవును, మిల్లు, కారు, బంగ్లా ఇవన్నీ భద్రంగా ఉన్నాయా? ఉన్నాయి, కానీ నాకు వాటికి ఎలాంటి సంబంధము లేదు. ఏం జరిగింది? ఇంట్లో పోట్లాడొచ్చావా? ఒక లక్ష్యంతో వచ్చాను. లక్ష్యం లేని మనిషి ఒక మనిషి. మిస్టర్, నీ చదువు తగిన ఉద్యోగం ఇక్కడ లేదు. ట్రై సమ్వేర్ ఎల్స్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. వరష్మే, వరష్మే. ఏముంది, మన విజయ్ కనిపించాడా? ఎలా ఉన్నాడు? వాడిని తీసుకురాలేదే. వాడిని నేను చూడలేదు, కానీ వాడు ఇప్పుడు ప్రయోజకుడు అయ్యాడే, సంపాదకుడు అయ్యాడు. ఏమిటండి మీరనేది? విజయ్ ఇంట్లోంచి వెళుతున్న దగ్గర 100 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు చూడు, అది తిరిగి పంపించాడు. తండ్రి కొడుకుల మధ్య ఇచ్చి పుచ్చుకోవడాలు ఏమిటండి? వాణ్ణి రాజాలా పెంచాం, ఇప్పుడు ఎక్కడున్నాడో, ఎన్ని అవస్థలు పడుతున్నాడో. వరలక్ష్మి, మిస్టర్ వాసు సార్, గోవాలో నేను ఒక కొత్త హోటల్ కొన్న విషయం మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు సార్. దాన్ని బాగా నిర్వహించడానికి అనుభవం, నమ్మకం ఉన్న మనిషి కావాలి. ఆ హోటల్ మేనేజ్ చేసే బాధ్యత మీకు అప్పగించాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక వారంలోగా మీరు గోవా వెళ్ళవలసి ఉంటుంది. ఓకే. ఓకే సార్. ఆరోగ్యం చూసుకోవయ్యా. విజయ్, మెకానిక్ అంకుల్, మీరిద్దరు తొందరగా మా ఇంటికి రావాలి. ఆంటీ మైక్ వచ్చి పడిపోయింది, డాక్టర్ని తీసుకురమ్మని వాసు అంకుల్ ఫోన్ చేశాను, తొందరగా వస్తాను, కానీ ఇంతవరకు రాలేదు. నాకేదో చాలా భయంగా ఉంది. మిస్టర్ వాసు, ఈమెకున్న మనోవ్యాధి సంపూర్ణంగా గుణమవ్వాలంటే కనీసం 2 నెలలు రెస్ట్ కావాలి. ఈవిడ కొన్నాళ్ళు వేరే ఊరు ఎక్కడికైనా వెళ్ళడం చాలా మంచిది. ప్రస్తుతానికి ఈ మందులు వాడండి. వాణి, డాక్టర్ చెప్పినట్టు 2 రోజులు రెస్ట్ తీసుకోవడం మంచిది. అవును వాణి, నన్ను ఇక్కడి నుంచి గోవా హోటల్కి మార్చారు. మీరు వసంతి నాతో వచ్చి 2 నెలల పాటు అక్కడ ఉంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. విజయ్, మీరు మాతో గోవా రాకూడదు. మాట్లాడే. హలో అడ్వర్టైజ్, ఏమిటి ఆలోచన? వసంతి, ఒక ఐడియా. ఏమిటి? నువ్వు గోవా వెళ్ళొద్దు. అయ్యో, ఒంటరిగా నేను ఎక్కడ ఉండను? నాతోనే. మీరు అల్లరి చేస్తారే. నో, ఐఎమ్ ఎ గుడ్ బాయ్. బట్ ఐఎమ్ ఎ బ్యాడ్ గర్ల్. వెన్ ఎ గర్ల్ ఇస్ గుడ్, షీ స్వీట్. When she's bad, she's too sweet. You missed yours. చూడగానే బటన్స్ విప్పదీసేవాళ్ళన్న నాకు ఇష్టం ఉండదు. అదేమిటి అదేమిటి అని నన్ను అడిగి నా ద్వారానే తెలుసుకోవాలి. దానికోసం తహతహలాడాలి. వాళ్ళకి అది మొదటి రాత్రిగా ఉంటేనే నాకు థ్రిల్. హాయ్ విజయ్, నీకు ఒక హ్యాపీ న్యూస్. హ్యాపీ న్యూసా? చెప్పు. ఊరికి చెప్తానా? 10 రూపాయలు. 10 రూపాయల? వద్దు, 2-5 రూపాయలు. ఖాతాలో రాసుకో, చెప్పు. నీకు వసంతి దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. వసంతి దగ్గర నుంచా? త్వరగా ఇవ్వు. దానికి ఎంత ఇస్తావు? ఇంకో 10. అది ఎక్కువంటేనా? ఏమైంది? ఎక్కడ పెట్టాను? విజయ్, గోవా ఎంత అందంగా ఉంటుందో తెలుసా? నువ్వు త్వరగా రా విజయ్. నేను బీచ్ దగ్గర నిలబడి ఎగిరిపడి అలలు చూస్తున్నాను. నువ్వు కనిపించవు. ఒట్టి డ్రాయర్తో 8 ఏళ్ల కుర్రాడి డ్రాయర్ వేసుకున్నావేమో అనిపించింది. నువ్వు నన్ను చూసి పరిగెత్తుకొస్తున్నావు. నేను పరిగెత్తున్నాను కాదు, అలా నటించాను. ఎందుకంటే నువ్వు నన్ను పట్టుకోవాలే, పట్టుకున్నావు. కమిన్. మీకు కొత్త గెస్ట్ని తీసుకొచ్చాను. కమాన్ రా. విజయ్, విజయ్, నువ్వెప్పుడు వచ్చావు? ఇవాళ పొద్దునే ఆంటీ. విజయ్, మీ అమ్మా నాన్న కులాసగా ఉన్నారా? వాళ్ళని నేను ఇంకా చూడలేదు ఆంటీ. బ్రేక్ఫాస్ట్ చేస్తావా? వద్దా ఆంటీ, నేను చేశాను. చేస్తే కప్ ఆఫ్ టీ? నో సార్, థ్యాంక్స్. అవును, నువ్వు వస్తున్నట్టు ఒక లెటర్ కూడా రాయలేదే. బహుశా వసంత్ కూడా రాయలేదు. ఇట్ ఇస్ అ సర్ప్రైజ్ విజిట్ ఆంటీ. ఎక్కడున్నావు? వేరే హోటల్. వాణి, నాకు నీ మీద నా అపారమైన అనురాగానికి చిహ్నంగా నేనిస్తున్న ఒక చిన్న బహుమతి ప్లీజ్.
ఊర్వశి, నీవే నా ప్రేయసి. అసు, ఇదే మాదిరి పొక్కే ఇవే మాటలు రాసి కొన్ని నెలల కిందట నాకు పంపింది. నేనే వాణి, అప్పుడు నిన్ను మనసారా కోరుకున్నాను, అహర్నిశలు నిన్నే ఆరాధించాను. కానీ నీ హృదయంలో నాకు స్థానం లేదని తెలిసిన తర్వాత నేనే తొలగిపోయాను. ఇప్పుడు నాకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారా? లేదు, నా జీవితాన్ని ఆనందంగా అమర్చుకోవాలని ఆశిస్తున్నాను. వాణి, ఇప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను. అఫ్ కోర్స్ నువ్వు ఇష్టపడితేనే. బాసు, ఒకప్పుడు నేనొక్కరు ప్రేయసిని. తెలుసు, కానీ నా ప్రేమకు అది అడ్డు రాదు. బాసు, మీకు భార్య అనే అర్హత నాకు లేదు. అది నిర్ణయించుకోవాల్సింది నేను. మీ నిర్ణయం తప్పు బాసు. అంటే? బాసు, నేనొక్కరు ప్రేయసిని అన్న విషయం మాత్రమే మీకు తెలుసు. కానీ ఒక రాత్రి నేను వేణుకు భార్యనయ్యాను. నేను ప్రేమికురాలిని మాత్రమే కాదు వాసు, కలంకత్రాల్ని కూడా. ఈ నిజాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు కదా వాణి. భగ్నమైన నీ జీవితాన్ని బాగు చేయాలని నేను ఈ భూమి మీద అవతరించలేదు. ఒంటరిగా తప్పిస్తున్న నిన్ను చూసి జాలిపడి, అమ్మాయి నేను నీకు భర్తగా వచ్చి నీ కన్నీరు తుడుస్తాను అని అభయం ఇవ్వడానికి నేను ప్రత్యక్షం కాలేదు. వంచిత్రాలైన ఒక స్త్రీని ఉద్ధరించిన మహానుభావుడు అని నా పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడాలని నేను అనుకోలేదు. కానీ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడానికి కారణం ఇప్పటికీ నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించటమే. నీకెలా కృతజ్ఞత చెప్పుకోవాలో నాకు తెలియటం లేదు. నాకు కావలసింది కృతజ్ఞతలు కాదు, నీ నిర్ణయం. ఒక రెండు రోజులు సిగ్గుపడకుండా సరిగా కూర్చో. థాంక్స్ అంకుల్. అంకులా? నో, నన్ను అలా పిలవద్దు. అలా ఎవరు పిలిచినా నా మనసు వేదంతో అల్లాడిపోతుంది, దుఃఖం నా గుండెల్ని పిండేస్తుంది. ఏం జరిగింది? అదొక పెద్ద ట్రాజడీ, గుర్తు చేయకోసు. ఐఎమ్ సారీ, నేను దాని గురించి అడగను. అవును, మరి నేను మిమ్మల్ని ఎలా పిలవడం? వేణు అని పిలు. నేను మీరు నాకంటే వయసులో పెద్దవారు. వయసు అలాంటి వ్యత్యాసమే చూడకూడదు. నా మటుకు నేను వయసు తేడాలు చూడను. ఏం వసు, హోటల్లో నీతో పాటు ఎవరెవరు ఉన్నారు? ఆంటీ ఉంది. అంతేనా, ఇంకెవరు లేరా? నాకింకెవరు లేరు. అమ్మా నాన్న లేరు? వాళ్ళిద్దరూ ఒకే రోజు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ తర్వాత నాకన్నీ ఆంటీయే. ఆంటీ అంటే? మా నాన్నగారి సిస్టర్. ఓ, ఐసి. అటువైపు వరకు ఆ డోర్ చాలా వీకు, ఇట్రా. అదిగో మా ఆంటీ వెళ్తుంది, అక్కడ కార్ ఆపండి. ప్లీజ్ ఒక్కసారి విను వాణి. వాణి, మనం కలుసుకుని ఎన్నాళ్ళైంది వాణి. నేను చెప్పేది ఒక్కసారి విను వాణి. ప్లీజ్ 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 వాణి, నిన్ను తలుచుకుని క్షణం లేదు. నా వాణ్ణి చూడగలనా అని తప్పించని రోజే లేదు. నా మీద నీ కోపంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, బట్ నేను చెప్పేది విను వాణి. ప్లీజ్ ప్లీజ్ వాణి, వాణి, నేను చెప్పేది ఒక్కసారి విను వాణి. వాణి వాణి, ఆంటీ, ఇఫ్ ఐ ఎమ్ నాట్ క్యూరియస్, ఆయన ఎవరు నేను తెలుసుకోవచ్చా? నువ్వు ఎవరిని తలుచుకొని బాధపడుతున్నావు, ఎవరి కోసం కుమిలిపోతున్నావు? నీ ఊహల్లో నీ హృదయంలో ఆ ఎవరు ఉన్నారో తప్ప నేను లేని నువ్వు అన్నావే. ఆ ఎవరు ఈయనే. వేణు, వాణిని గురించి. వాణి, నీతో చెప్పకుండా ఊరు వదిలి వెళ్ళినందుకు నిన్ను క్షమాపణ కోరుకోవడానికి రాలేదు. ఎందుకో తెలుసా, నేను నీకు ద్రోహం చేయలేదు, నిన్ను మోసగించాలనుకోలేదు. నీ కళ్ళల్లో కదిలే ఆ కన్నీటికి ఇప్పుడు నేను సమాధానం చెప్పి తీరాలి. వాణి, నిన్ను ఆఖరిసారిగా కలుసుకున్న ఆ రోజు నా జీవితంలో పర్వదినమని పండుగ రోజుని పొంగిపోయాను. కానీ నా సంతోషం సంతృప్తి చూసి ఆ దేవుడికే కన్నుకుట్టింది. నిన్ను మీ ఇంట్లో దిగబెట్టి వెళ్ళిన అదే రాత్రి మా నాన్నగారు చనిపోయారని ఢిల్లీ నుంచి నాకు టెలిగ్రామ్ వచ్చింది. నా మీదనే తన ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్న నా తండ్రి చనిపోయాడన్న వార్తని నేను నమ్మలేకపోయాను వాణి, నేను నమ్మలేకపోయాను.
నీతో చెప్పే అవకాశం కూడా లేకుండా వెంటనే ఢిల్లీకి బయలుదేరాను మా వాళ్ళని చూసుకుందామని. నా కుటుంబానికి జరిగిన దారుణాన్ని, ఆ భయంకరమైన దృశ్యాన్ని ఇప్పుడు తలుచుకున్నా ఒళ్ళు జలదరిస్తుంది. మా నాన్నగారు చనిపోలేదు వాణి, ఆయన హత్య చేయబడ్డారు. ఆయన మాత్రమే కాదు, నా చెల్లెలు, ఆమె భర్త, ముక్కు పత్తులు అనే వారిద్దరు పసిపిల్లలు, ఒక్క నా తల్లి తప్ప మా కుటుంబంలోని వారందరినీ డబ్బు కోసం ఆ బందిపొట్లు దారుణంగా హత్య చేశారు. ఇంట్లో అడుగు పెట్టేసరికి నేను ప్రాణప్రదంగా చూసుకునే నా కుటుంబ సభ్యులందరూ శవాలుగా మరి నేల మీద పడి ఉన్నారు. ఏడ్చే ఓపిక కూడా లేకుండా నా తల్లి పిచ్చి పట్టిందల్లా ఒక మూల కూర్చొనుంది. ఆ సమయంలో నా పరిస్థితి ఏమిటో, నా మనసు ఎంత క్షోభించుంటుందో ఒక్కసారి ఆలోచించు వాడి, ఒక్కసారి ఆలోచించు వాణి. ఆ మర్నాడు అంతకంటే గొప్ప దారుణం జరిగింది. ఆ వేదన భరించలేక నా తల్లి ఊరేసుకుని చనిపోయింది. నన్ను కనిపించిన ఆ దైవం ఊరేసుకుని వెళ్లాడుతుంటే నా కళ్ళారా చూశాను వాణి, నా కళ్ళారా చూశాను. నాకంతే తెలుసు, నేను కళ్ళు తెరిచి చూసేసరికి మనోవ్యాధికి చికిత్స చేసే ఒక ఆసుపత్రిలో ఉన్నాను. నాకు మతి చెడిపోయిందని చెప్పారు వాణి. 9 నెలలు ఎందరో పెద్ద పెద్ద డాక్టర్లు అహోరాత్రులు కష్టపడి నన్ను మామూలు స్థితికి తీసుకొచ్చారు. ఒకే రోజులో అనాథనైన నన్ను ఆదరించే వాళ్ళు ఎవరా అని ఆలోచించాను. నిజం చెప్తున్నాను వాణి, నువ్వే నాకు గుర్తొచ్చావు. 10 రోజుల క్రితం నిన్ను వెతుక్కుంటూ బెంగళూరు వెళ్ళాను. ఇల్లు తాళం వేసింది. మీ అన్నయ్య వదిన ప్రమాదంలో మరణించారని తెలిసింది వాణి. మా నాన్నగారు చనిపోతూ నాకు వదిలి వెళ్ళిన ఆస్తి ఎంతో తెలుసా? దాదాపు 25 లక్షలు. ఇప్పుడు చెప్పు వాణి, శ్రీమంతుడైన నాకు ఈ దేశంలో ఆడపిల్ల దొరకంటావా? నా మనసులో వేరే ఉద్దేశం ఉంటే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి ఎందుకు వస్తాను? అయినా నేను వచ్చానంటే అందుకు కారణం నీ మీద నాకున్న గాఢమైన ప్రేమ. ఆ మాత్రం నువ్వు అర్థం చేసుకోకపోతే అది నా దురదృష్టం అనుకుంటాను. వస్తాను, కానీ ఒకటి మాత్రం నిజం, 50 ఏళ్ల తర్వాత మనం కలుసుకున్నా సరే అప్పటిదాకా నీ పేరే స్మరించుకుంటూ బ్రహ్మచారిగా కాలం గడుపుతూ ఉంటాను. ఇది సత్యం. మళ్ళీ నేను వదిలి వెళ్ళిపోరు కదూ. నేను ఎక్కడికి వెళ్తాను వాణి? నువ్వు తప్ప నాకెవరున్నారు? పేడు నో మోటియస్ బీ చీర్ కమ స్మైల్. హలో వేణు, మీరు పొందవలసిన బహుమతి మీకే దక్కింది. వాణి, మీరెక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. గుడ్ లక్ అండ్ గుడ్ బై, బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి, ఒక్క నిమిషం. పసు పసు, నేను వెళ్ళి ఇంతవరకు మేము మీ గెస్టులుగా ఉన్నాం. ఇక మీద మిస్టర్ వేణు అంకుల్ పిలవకూడదట, ఆయన గెస్టులుగా ఉండబోతున్నాం. ఓకే వాసు అంకుల్. ఇతరుల సంగతి నాకు తెలీదు, నేను మాత్రం మిమ్మల్ని చూడటానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వసంతి, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఆంటీ. హలో వేణు, ఇతని పేరు విజయ్. హలో యంగ్ చాప్, నైస్ టు మీట్ యు. సో యామ్ ఐ. అయ్యా చిత్తం వచ్చేసారండి, కానీ నేను ఏ తప్పు చేయలేదండి. తప్ప? అవునండి, గ్యారేజ్ లో పనిచేస్తున్న నన్ను సిమెంట్ బస్తాలా మోసుకొచ్చి మీ డ్రైవర్ ఇక్కడ పడేశాడండి. నేనే పిలుచుకురమ్మని చెప్పాలి. పిలుచుకురమ్మని చెప్పారు, కానీ మోసుకొని వచ్చాడండి. బాబు, మా అబ్బాయి వివరాలు నీకు తెలుసటగా, వాడిప్పుడు ఎక్కడున్నాడు?
నిజం చెప్తున్నానమ్మా, అతని గురించి నాకేం తెలియదు. విక్టర్, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. ఈ మధ్య మానేశానండి, ఇప్పుడు నిజాలే చెప్తున్నాను. ఏమండి, మీ అబ్బాయి కోపంతో ఇల్లు వదిలిపోయినట్టు నాకు తెలియదు, అతని ఉద్యోగం కోసం కష్టపడ్డట్టు నాకు తెలియదు. ఏమండి, అతనికి పెట్రోల్ బంకులోను చెప్పుల షాపులోను ఉద్యోగం ఇప్పించింది నేను కాదండి. అలా అంటే ఎలా బాబు? మా వాణ్ణి చూడాలని అల్లాడిపోతున్నాం. వాణ్ణి విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. వరలక్ష్మి, నువ్వుండు. విక్టర్, మా వాణ్ణి గురించి నీకు ఏ ఏ విషయాలు తెలియవో అవన్నీ అప్రూవ్ పెట్టు. అలా అన్నారు బాగుంది. మీ అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసినట్టు నాకు తెలియదు, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నట్టు నాకు తెలియదు, ఆ అమ్మాయిని వెతుక్కుంటూ గోవా వెళ్ళినట్టు నాకు తెలియదు. గోవాక? వాడు ఆ ఊరు ఎందుకు వెళ్ళాడు? చెప్పాడు కాదమ్మా, ఆ అమ్మాయిని కలుసుకోవడానికి అతను గోవా వెళ్ళిన సంగతి నాకు తెలియదని. అయితే గోవాలో మా వాడు ఎక్కడున్నాడో కూడా నీకు తెలియదు పాపం. తెలియదండి, ప్యాలెస్ హోటల్లో ఉంటానని నాతోటి చెప్పలేదే. ప్యాలెస్ హోటల్? సరే వెళ్ళు. థ్యాంక్స్ సార్. విత్ యువర్ పర్మిషన్, మీ అబ్బాయి నాకు ఎక్కడైనా కనిపిస్తే నీ మీద ఉన్న ప్రేమతో ఒరే అన్నం మానేసి మీ నాన్న టీ బిస్కత్తులతో జీవిస్తున్నారని చెప్తానండి. డ్రైవర్ మోసుకోపోరా. నన్ను దూరం చేయకండి, నన్ను నువ్వునే పిలవండి. మనకేర్పడి ఈ పరిచయం, నాకు మీ మీద ఉన్న పవిత్రమైన అనురాగం ఇలాగే కలకాలం నిలవాలని కోరుకుంటున్నాను. వసంతి, హనీమూన్కి నువ్వు ఎక్కడికి వెళదాం అనుకుంటున్నావు? మీరే చెప్పండి. స్విట్జర్లాండ్, జపాన్, కాశ్మీర్. ఓకే, అట్లీస్ట్ ఊటీ. నో నో, మీరు పంచేసి హోటల్ అనే ఒక పెద్ద రూమ్ ఇప్పించండి, మీ హనీమూన్ ఇక్కడే జరుపుకుంటాం. ఓకే, కానీ ఒక కండిషన్, వసంతి వసంతి అంటూ వేళాపాల లేకుండా మీరు నా రూమ్కి రాకూడదు. నేను ఫ్రీగా ఉన్నప్పుడు, ఫ్రీగా ఉండడం రారనుకోండి, నేను ఫోన్ చేస్తాను, అప్పుడు వస్తే చాలు. యూ నాటి గర్ల్. ఇక మీద అరెస్ట్ చేయొచ్చు. ఆంటీ, 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 ఆంటీ. చెల్లి